2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈరోజు సీఎం సమాధానం ఇచ్చాక అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రైట్, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈరోజు సీఎం సమాధానం ఇచ్చాక అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వరప్రసాద్, ఈరోజు 2017-18 ఆర్థిక సంవత్సరంతో ముగిసినటువంటి ఆర్థిక స్థితిగతులపై కాగ్ రిపోర్టుని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి కాగ్ రిపోర్టు సంబంధించినటువంటి విషయాలను కనుక పరిలోకించినట్లయితే ప్రభుత్వం ఏదైతే ఆర్థిక నియంత్రణ సంబంధించినటువంటి విషయంలో క్రమశిక్షణతో వెల్లట్లేనటువంటి విషయాన్ని ఈ రోజు కాగ్ రిపోర్టు వెల్లడించింది. అంతేకాకుండా అప్పులు పెరుగుతున్నాయి, అప్పుల యొక్క భారం ప్రతి సంవత్సరం కూడా క్రమంగా పెరుగుతూ వడ్డీలకే వచ్చేటువంటి ఆదాయం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా వారు లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ఏదైతే 18 మార్చితో ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి విషయాల్ని ఈ కాగ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే చాలా విషయాలు ఏదైతే సాగునీటికి సంబంధించినటువంటి ఖర్చు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఈ డబ్బులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించడం లేదు. అంతేకాకుండా ఏదైతే లేట్ కావడం మూలన ఒక్కొక్క ప్రాజెక్టు దాదాపు 19 ప్రాజెక్టులను వాళ్ళు సర్వే చేయడం జరిగింది. 19 ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కో ప్రాజెక్టు లేట్ కావడం మూలన అంటే 3 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల సమయం ఆలస్యం కావడంతో దాని యొక్క అంచనా వ్యయాలు భారీగా పెరగడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 41,201 కోట్ల తొలి అంచనా వ్యయం ఉంటే అది ఇప్పటి వరకు అంటే 2018 మార్చి ఎండింగ్ వరకు కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క వ్యయం 132,000 కోట్లకు పెరిగింది. సో అదే కాకుండా 70,758 కోట్లను ఇప్పటి వరకు ప్రాజెక్టుల మీద ఖర్చు చేసినప్పటికీ కూడా వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుందనే విషయం ప్రభుత్వం చెప్పలేకపోయిందన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్ రంగం సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అప్పులకు ప్రభుత్వం సంబంధించినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి. అదేవిధంగా నూతన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతుందో ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు డిస్కమ్స్ అదేవిధంగా విద్యుత్ సంస్థలు చాలా నష్టాల్లో ఉన్నటువంటి విషయాన్ని పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఏదైతే వృద్ధి రేటు పెరుగుతుందో వృద్ధి రేటు కన్నా ఎక్కువగా అప్పులు పెరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు కాగ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆర్థిక క్రమశిక్షణ అనేది సరిగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది, ఆ లైవ్ చూద్దాం. ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి కార్పొరేషన్స్ కి ఇచ్చినటువంటి గ్యారంటీస్, అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీస్, బడ్జెట్ లోనే అధ్యక్ష 77,304 కోట్లు ఆల్రెడీ బడ్జెట్ సార్ అధ్యక్ష, ఇది మొత్తం కలిపితే దాదాపు 3,03,000 కోట్ల అప్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అధ్యక్ష. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇదేదో తప్పు చేస్తా ఉన్నారు, నష్టం చేశారు అనే దానికంటే కూడా వాస్తవాలు ఈ సభకి ప్రజలకు తెలియాలి అధ్యక్ష. మనం ఎందుకంటే కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం సార్ అధ్యక్ష, నేను 5 నిమిషాలు ముగించేస్తాను అధ్యక్ష, 5 మినిట్స్. గతంలో జరిగినటువంటి చర్చ మళ్ళీ రిపీట్ కావట్లేదు అధ్యక్ష, నేను ఇయర్ వైజ్ చెప్పలేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష 2019-20 ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో శాలరీస్, ఎంప్లాయీస్, పెన్షన్స్ ఇటన్నిటి కలిపి ఎస్టాబ్లిష్మెంట్ 68,000 కోట్లు అవుతా ఉంది అధ్యక్ష. ఇక సరే లోన్ వేవరు స్కీమ్స్ అవన్నీ కలిపి దాదాపు 56,800 కోట్లు అవుతా ఉన్నాయి అధ్యక్ష. ఇదేమో 27%, ఈ శాలరీస్ ఎస్టాబ్లిష్మెంట్ కలిపి 36%, ఈ శాలరీస్ స్కీమ్స్ అన్ని కలిపి 63% పోతా ఉన్నాయి అధ్యక్ష దీనికి. ఇక క్యాపిటల్ అవుట్లే వచ్చేసి
అవుట్లే, ఓన్లీ క్యాపిటల్ అవుట్లే వచ్చి 2014-15కి 8,373, 2015-16కి వచ్చి 10,940 కోట్లు, 2016-17కి వచ్చి 23,275 కోట్లు, 2017-18కి వచ్చి 38,610 కోట్లు, 2018-19కి వచ్చి 18,285 కోట్లు. అధ్యక్ష 2019-20కి వచ్చి ఈ క్యాప్ సార్ సార్ మీరు చెప్పండి చెప్పండి సార్ నేను మళ్ళొకసారి చెప్తాను సార్ క్యాపిటల్ అవుట్లే వచ్చి 2014-15కి 8,373, 2017-18కి వచ్చి 13,590 కోట్లు, 2016-17కి వచ్చి 33,371 కోట్లు, 2017-18కి వచ్చి క్యాపిటల్ అవుట్లే 23,902 కోట్లు, 2018-19కి వచ్చి 26,889 కోట్లు, 2019-20కి వచ్చి క్యాపిటల్ అవుట్లే 17,275 కోట్లు. అధ్యక్ష డెట్ డెట్ ఇంట్రెస్ట్ కలిపి మనం కట్టేది అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను. ఈ క్యాపిటల్ అవుట్లే వచ్చి 17,275 కోట్లు ఉంటే 2019-20కి 23,840 కోట్లు డెట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కట్టేది అధ్యక్ష. అంటే మొత్తం ఈ సంవత్సరాల్లో 2014-15 నుంచి 2019-20 వరకు క్యాపిటల్ అవుట్లే వచ్చి 1,20,000